महात्मा ज्योतिराव फुले कन्न कलु साकारं चेसे विधंगा सीएम चंद्रशेखर राव गारु पनिचेस्तुन्नारनि मंत्रुलु गंगुल कमलाकर अन्नारु। बीसी विद्यार्थुलनु उद्योगुलुगा तीर्चिदिद्दे लक्ष्यंतो तेलंगाणा राष्ट्र प्रभुत्वं मुंदुकु वेल्तुंदन्नारु। వెనుకబడిన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిబా పూలే విజయ ఆశయాలను నిజం చేసేలా పూలే అసలు వారసుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని తెలిపారు। దేశంలో ఎక్కడా లేని విధంగా నియోజకవర్గానికి ఒకటి చొప్పున మొత్తం 119 బీసీ స్టడీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించిందన్నారు। నూతన స్టడీ సెంటర్లను ఆయా నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న జూనియర్ డిగ్రీ పాలిటెక్నిక్ వంటి ప్రాంగణాల్లో ఏర్పాటు చేస్తామన్నారు। ఇప్పటికే దాదాపు 15214 మంది విద్యార్థులు స్టడీ సర్కిల్లలో శిక్షణ తీసుకుని 1302 మంది వివిధ ఉద్యోగాలను సైతం సాధించారని తెలియజేశారు। గత ప్రభుత్వ తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సుమారు 100,000 మందికి ఆన్లైన్లో విద్యను అందిస్తున్నందుకు ఈ బీసీ స్టడీ సర్కిల్ సెంటర్ కూడా ఏర్పాటు చేసినందుకు చెప్పడం గర్విస్తున్నాము। ముఖ్యమంత్రి గారు చాలా ముందు చూపుతోటి వెంకమన్నల కులాల బిడ్డలకు విద్యను అందించాలి, గతంలో విద్యనే కా ఇబ్బంది పడ్డ పరిస్థితిలో విద్యను అందించాలి ఉద్దేశంతో ఈ రోజు గారు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయం వల్ల ఎంతో మంది బిడ్డలు ఈ రోజు చదువుకుంటూ ఉన్నత వర్గాలకు తీరుగా ఉన్నత చదువులు చదువుకుంటూ ఉన్నత వర్గాలకు గత ప్రభుత్వాలు పూలే జయంతి వర్ధంతి ఉత్సవాలు చేయడమే కాని ఆయన కలల సాకారం దిశగా పని చేయలేదని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు। టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలు విద్యావంతులు కావాలని ఆకాంక్షించి ఆ దిశగా కృషి చేస్తోందన్నారు। ఈ సమాజ అభివృద్ధి కోసం మహాత్మా జ్యోతిరావు పూలే కన్న కలలను సాకారం చేసే విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పాలన చేస్తున్నారని తెలియజేశారు। జ్యోతిబా పూలేకి వరంగల్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో కలిసి మంత్రి సత్యవతి రాథోడ్ ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు। వారు కలలు గల మరి పేదలకు రాజ్యాధికారం రావాలని గాని లేకపోతే పేదవాళ్ళందరూ ఉన్నతమైన స్థానంలో ఉండాలని ఏదైతే కోరుకున్నారో అలాగే ఆ రోజు మహిళా విద్య గురించి వారు ప్రత్యేకంగా ప్రస్తావించి మహిళలు కూడా విద్యావంతులు కావాలని స్వయం తన సతీమణిని మరి విద్యావంతురాలని చేసి ఒక ఉపాధ్యాయురాలు చేసి ఆ రోజే మహిళలకు పెద్దెత్తున విద్యా బోధన పూనుకున్న మహనీయుడు మరి జ్యోతిబా పూలే